महात्मा गांधी अमर रहे, महात्मा गांधी अमर रहे। अंदर फोन बटे तो अंदर आड़ी कौन दिए ले रहा ना कौन दिए रे ना जेब ले गया पानी है ना देंगे हमारा है हमारा है हमारा है हमारा है अरे तेरे कैसे नहीं देखते अरे बोली जाना लीव रहा ना लीमा आगे संपूर्ण कौन चीज जाति पिता महात्मा गांधी गारी विनती पत्र जर्नलिस्ट समस्या परिष्करించాల్సిందిగా ఇవ్వడంలో ఆంతర్యం ఏంటంటే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం నుంచి ఆవిర్భవించడానికి మా పాత్రికేయులు జర్నలిస్టు చేసిన త్యాగాలు తెలుసు ఆవిర్భవించిన తర్వాత ఇళ్ల స్థలాల గురించి హెల్త్ కార్డ్స్ గురించి అక్రెడిటేషన్ల గురించి మేము అరిచి అరిచి మా నోర్లు బొంగిపోయినాయి ధర్నాలు చేసి చేసి మాకు నొప్పులు వచ్చాయి వినతి పత్రాలు ఇచ్చి ఇచ్చి మాకు దమ్ము వచ్చింది ఈ నేపథ్యంలో మహాత్మా నువ్వైనా కాపాడు నువ్వైనా కనువిప్పు కలిగించు అని ప్రజాస్వామ్య పద్ధతిలో రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వచ్చాం ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ జాతీయ పిలుపు మేరకు ఇవాళ మా డిమాండ్స్ ఏంటంటే కరోనాతో మృతి చెందిన జర్నలిస్టులకు కేవలం ఒక 10,000 మొన్నటి వరకు ఇచ్చారు కానీ ఆ కుటుంబంలో ఎవరికైనా కరోనా వస్తే అడిగే నాతులు లేదు చెల్లించేది లేదు రెండోది మృతి చెందిన జర్నలిస్టులకు 50 లక్షల ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని ప్రతి జర్నలిస్టుకు అక్రెడిటేషన్తో సంబంధం లేకుండా అతడికి ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని కరోనా వారియర్స్గా గుర్తించాలని జర్నలిస్ట్ సమస్యలను యుద్ధ ప్రాతిపదిక పరిష్కరించాలని మా డిమాండ్ థ్యాంక్ యూ వన్ జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని గత కొన్ని సంవత్సరాలుగా విలేకరులు ప్రభుత్వాలకు మొరపెట్టుకుంటున్న ఆందోళనలు ధర్నా కార్యక్రమాలు చేస్తున్న ప్రభుత్వానికి కనువిప్పు కలగని పరిస్థితుల్లో ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ జాతీయ శాఖ పిలుపు మేరకు ఈరోజు జైత్యాల్లో గాంధీ విగ్రహానికి వినతి పత్రం ఇచ్చి శాంతియుత పద్ధతిలో నిరసన తెలిపి ఇప్పటికైనా మా జర్నలిస్ట్ సమస్యలు పరిష్కరించేలా ప్రభుత్వాలకు కనువిప్పు కలిగేలా మహాత్మా గాంధీ వారికి కనువిప్పు కలగాలని కోరుతూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా పాత్రికేయ మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మన హక్కుల సాధన కోసం మన ప్రాథమిక హక్కులకు భంగం కలిగిస్తున్న ఈ ప్రభుత్వాల వైఖరిని ఎండగట్టేందుకు ప్రతి జర్నలిస్టు కంకణబద్ధుడై ఒక ఐకమత్యాన్ని చాటి మున్ముందు మరిన్ని ఆందోళన ధర్నా రాస్తారోక కార్యక్రమాలు చేపట్టి మన హక్కులను సాధించుకునేలా ముందుకు రావాలని ప్రతి విలేకరిని ప్రతి మా మాతృకే మిత్రులను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్సుమాంజలు తెలియజేస్తున్నా మహాత్మా గాంధీ శాంతియుతంగా స్వాతంత్రం సాధించుకున్న
तरण महात्म की जगत्याल प्रेस क्लब पक्षा जगत्याल पत्रिक पक्षा निवास्तू इंडियन जर्नलिस्ट यूनियन आईजेयू राष्ट्र कमिटी पील मेरे को जर्नलिस्ट समस्या परिष्कारिंचालनि कोरुतू प्रभुत्वानिकि कनुविप्पु कलगालन्न ओक प्रजास्वाम्य पद्धतिलो ई रोजु जगित्याल जिल्ला केंद्रंलो जिल्ला अध्यक्षुडु सुरेंद्र कुमार कार्यदर्शि बंडस्वामितो पाटु राष्ट्र कौन्सिल सभ्युनिगा नेनु अलागे जातीय कौन्सिल सभ्युनिगा एंडी इम्रान मरियु प्रेस क्लब अध्यक्ष कार्यदर्शुलु चीटी श्रीनिवासराव मल्लारेड्डितो पाटु कार्यवर्ग सभ्युलु पात्रिकेयुलंदरू कलिसि ई रोजु शांतियुत पद्धतिलो ఒక ప్రదర్శన నిర్వహించి మహాత్మునికి నివాళులు అర్పించి ఈరోజు మా సమస్యలు తీర్చు మహాత్మ అంటూ ఒక వినతి పత్రాన్ని సమర్పించడం జరిగింది ఈ వినతి పత్రంలో ప్రజాస్వామ్య పద్ధతిలో తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తరుణంలో మీడియా పాత్ర ఎంత గొప్పదో ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి గాని ప్రభుత్వం ఉన్న ప్రతి ఒక్క ప్రజాప్రతినిధికి తెలుసు ఈ సందర్భంలో మీడియా పట్ల ఈ ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్య వహికరి వహిస్తూ వారికి అవసరమైన సమస్యలను పరిష్కరించడంలో విఫలమైన నేపథ్యంలోనే ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నిర్వహించడం జరిగింది జగిత్యాలతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ప్రధానంగా ఇళ్ల సమస్యలతో పాటు అక్రెడిటేషన్ విషయంలో పూర్తి వారికి స్వాతంత్రం కల్పించి ప్రతి వారి హక్కులను వారి సమస్యలు పరిష్కరించాలని సందర్భంగా కోరుకుంటూ థ్యాంక్ యూ జిల్లా శాఖ ఆధ్వర్యంలో మహాత్మా మన్నించి మా సమస్యలను నిర్వహణ పరిష్కరించాలని కోరుతూ ఈరోజు శాంతియుత నిరసన తెలియజేసి మహాత్మా గాంధీకి వినతి పత్రం ఇచ్చడం జరిగింది. ఈ సందర్భంగా మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు డిమాండ్ చేస్తుంటే మొదటగా కరోనా సోకిన వారికి వెంటనే వారి కుటుంబాలకు 50 లక్షలు స్పెషల్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. అలాగే ప్రతి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ వారు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మిత్రులను ఫ్రంట్లైన్ వారియర్గా గుర్తించాలని గతంలో అనేక ప్రతిపాదనలు చేసినా మరి ఇంత మటుకు అవి పుట్టదాకలైన ఏ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోలేదు. అలాగే గత కొద్ది కాలంగా తెలుసు సమస్య ఇల్లు కావాలని గతంలో ఎన్నో ఉద్యమాలు చేసినా కూడా ఇంత మటుకు అది ఎక్కడేసినా గుమ్మడి అక్కడనే చందంగా మారింది. దయచేసి ఇప్పటికైనా జర్నలిస్టుకు సంక్షేమ నిధికి నిధులు వెంటనే ఏర్పాటు చేసి ప్రతి జర్నలిస్టుకు ఇళ్ల స్థలాలు ఇళ్లతో పాటు ఇల్లు కూడా కట్టియాలని మేము జగిత్యాల జిల్లా పక్షాన డిమాండ్ చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి విచ్చేసిన జర్నలిస్ట్ మిత్రులకు ప్రతి ఒక్కరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ కరించడంలో ప్రభుత్వం ఇప్పుడైనందున ఈరోజు టీడబ్ల్యూజీ ఐజీఐ ఆధ్వర్యంలో గాంధీ విగ్రహానికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉంటూ అనేక సమస్యలు ఎదుర్కొంటూ పాత్రికేయులు విధి నిర్వహణలో అమరులైనప్పటికీ ప్రభుత్వాలు ఇప్పటివరకు అక్రెడిటేషన్ విషయంలో కానీ ఇంటి స్థలాల విషయంలో కానీ హెల్త్ కార్డుల విషయంలో కానీ పూర్తి స్థాయిలో ఇవ్వకపోవడంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాగే కరోనా సమయంలో విధులు నిర్వర్తిస్తుంటూ ప్రజలు నిలుస్తుంటూ ముందు చెందిన వారికి ఇప్పటికైనా ప్రభుత్వము 50 లక్షల ఎక్స్ప్రెస్ ప్రకటిస్తూ వారి ఇంటికి ఒక్కరికి ప్రతి ఒక్కరికి ఉద్యోగం ఇవ్వాలండి. ఈ తరఫున నేను డిమాండ్ చేస్తున్నాను.